ఢిల్లీలో చంద్రబాబు గారు పెంచినటువంటి లిల్లీ పుట్ రేవంత్ గారు అడ్డగోలుగా గౌరవ ముఖ్యమంత్రి పర్యటన మీద గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క కలయిక అంటే ఏదైతే మోడీ గారిని మరి అధికారికంగా అదే విధంగా ప్రజా సమస్యల కోసం ఢిల్లీలో కలిస్తే ఆయన దాన్ని ఎంఐఎం ఉత్తరప్రదేశ్ లో ఎంఐఎం సీట్లను డిసైడ్ చేయడానికి అని చెప్పి ఎద్దేవేస్తూ మాట్లాడిండు ఆయన మాట్లాడిన విధానం చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డి గారికి రాబిస్ వ్యాధి సోకిందేమో అనిపిస్తున్నా దానికి వ్యాక్సిన్ కూడా మా దగ్గర ఉంది సరైన సమయంలో ఆయన వ్యాక్సిన్ ఇస్తాం కానీ ఆయన చూస్తూ ఉంటే మాత్రం రాబిస్ వ్యాధి సోకిన విధంగా ఆయన వివరిస్తూ ఉన్నాడు ఆయన రాజకీయాల్లో రేవంత్ రెడ్డి ఆయన చాలా లిల్లీపుట్ మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ముందు ఆయన రేవంత్ గారు లిల్లీపుట్ నేను ఆయనని సూటిగా అడుగుతా రాజ్యాంగ బద్ధం ఒక ప్రధానమంత్రిని ముఖ్యమంత్రి కలవడం అనేది ఆనవాయితీ రాజ్యాంగంలోని ఆర్టికల్ 268 నుంచి 263 నుంచి 298 వరకు రాజ్యాంగ బద్ధంగా 99 అంశాలు ఫెడరల్ వ్యవస్థలో కేంద్రానికి రాష్ట్రానికి ఉంటాయి 61 సబ్జెక్ట్ ఉంటాయి దాని మీద అనేక సార్లు అనేక ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి కలిసి ఇప్పుడు రానున్న 5 నెలల్లో పంజాబ్ లో ఎన్నికలున్నాయి మా కెమెరామెన్ కొద్ది దగ్గర నుంచి చూడాల ఎందుకంటే ఆయన తెలివి ఆయన అజ్ఞాని అని తెలిసిపోయింది ఆయన జ్ఞానం లేదు ఒక ప్రధానమంత్రిని ముఖ్యమంత్రులు ఎందుకు కలుస్తారో కూడా ఈ పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు తెలియదు తెలిసే తెలుసో తెలియదు కానీ ఆయనకు రాబీస్ వ్యాధి సోకిందని దీన్ని బట్టి చూస్తే నాకు అర్థమైతే ఉంది ఇక్కడ అమరేందర్ సింగ్ పంజాబ్ ముఖ్యమంత్రి రేపు 5 నెలల ఎన్నికలు నిన్నగాక మొన్న ఆగస్టు 11వ తారీఖు నాడు కలిసిండు ఇది ఒక ఆనవాయితీ గతంలో రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ ఎన్టీఆర్ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఉన్న పార్టీ తెలంగాణ టీడీపీ పార్టీ తెలుగుదేశం పార్టీ తెలంగాణ ద్రోహుల పార్టీ అని మనం అంటాం ఆ రోజు ఇందిరాగాంధీని ఇది కూడా కెమెరామెన్ దగ్గర తీసుకోవాలి ఎందుకంటే అజ్ఞానులు ఎక్కువైపోయారు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళంతా అజ్ఞానులు అయిపోయి పిచ్చి పిచ్చిగా వివరిస్తున్నారు కాబట్టి వాళ్ళకి చూపించాలని టీవీ ద్వారా ఒక 2 నిమిషాలు లేట్ అయినా సరే దాదాపు 12 అంశాలపై ఒక్కొక్క అంశానికి 4 నిమిషాలు తీసుకున్నా 45 నిమిషాలు అయిపోతుంది ఒక్కొక్క అంశానికి 12 అంశాలు ఇంటూ 4 నిమిషాలు 45 నిమిషాలు అవుతుంది 45 నిమిషాలు ముఖ్యమంత్రి గారు కలిశారు మీ ప్రధానమంత్రి నువ్వు ఇలా 130 సంవత్సరాల చరిత్రలో నీ చరిత్ర కాంగ్రెస్ పార్టీలో 1 సంవత్సరం మిస్టర్ లిల్లీపుట్ రేవంత్ రెడ్డి ఆయన ఇక్కడ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు ఆనాటి గుజరాత్ ముఖ్యమంత్రి మోడీ గారు మన్మోహన్ సింగ్ కలిసి మనం దీనికి ఏం సమానం చెప్తాం అదేవిధంగా మోడీ గారిని గుజరాత్ లో తర్వాత ఇందిరా రాజీవ్ గాంధీ స్వయంగా తెలంగాణ ప్రాంతానికి వచ్చినప్పుడు 10 నిమిషాల టైం తీసుకొని ఎన్టీ రామారావు కలిశారు ఆనాటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు దీనికి ఆయన సమానం చెప్పాలి చంద్రబాబు గారు మీ మాస్టర్ మీ పెట్టు మీ అక్రమ సంబంధం మరి నీది నువ్వు పిసిసి ప్రెసిడెంట్ చంద్రబాబు గారు నీకున్నది ఏంటి అక్రమ సంబంధం మరి మాది ఫెవికాల్ బంధం అంటున్నావు కదా మాది ఫెవికాల్ బంధం కాదు ప్రజా సంక్షేమ బంధం తెలంగాణ యాస భాష గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణకి రావాల్సిన వాటాల గురించి 12 అంశాలపై అక్కడ ముఖ్యమంత్రి గారు కేంద్రంలో ప్రధానమంత్రి ఇతర మంత్రులను కలిసి దాన్ని తప్పుపడి మీ చంద్రబాబు గారు ఇవ్వండి మీ అక్రమ సంబంధం మీ పెట్టు ఈయన చంద్రబాబు పెంచిన లిల్లీ పుట్టే మన రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మోడీ గారిని కలిసి ఈ ఫోటో కూడా గమనించాలి మీడియా మిత్రులు దాని తర్వాత ప్రతినిధ్యం తిట్టి కూడా కేజ్రీవాల్ పొద్దున్న లేస్తే ప్రధానమంత్రి మోడీ మీద మాట్లాడుతాడు ఇక మోడీ గారిని కలిసిండు అవే సూటు అదే కుర్చీలు అదే జాగా కానీ ముఖ్యమంత్రులు మారుతా ఉన్నారు అదేవిధంగా ఇక్కడ ఇతర నాయకులు దాంతోపాటు అదంతా ఎందుకండి మొన్న కాక మొన్న పార్లమెంట్ సాక్షిగా రాహుల్ గాంధీ బ్యాచులర్ రాహుల్ గాంధీ గారు పోయి నరేంద్ర మోడీ గారు కిస్ ఇచ్చారు కదా సార్ మరి అదేంది మీ జాతీయ వాళ్ళు మీ పార్టీ అధ్యక్షులు కదా అంటే సోనియా గాంధీ గారు అధ్యక్షులు ఉన్నప్పటికీ కూడా రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో మోడీ గారు పట్టుకొని కిస్ ఇచ్చారు కదా సార్ అదేం బంధం అదే విధంగా ఈ బంధం చూడండి మళ్ళా రాహుల్ గాంధీ గారు స్వయంగా మోడీని కలుస్తారు ఇది తప్పు కాదు మన పిసిసి ప్రెసిడెంట్ లిల్లీపుట్ రేవంత్ రెడ్డి గారికి నేనేమంటున్నా అంటే మాకు సంస్కారం ఉంది తెలంగాణలో రాహుల్ గాంధీ ఇటీవల కాలంలో చైనా రాయబారిని కలిసి మన దేశద్రోహి చైనాతో కుమ్మక్కయ్యిండా చైనా కంపుడు పోయిండా నువ్వే ఇట్లా మాట్లాడితే మరి రాహుల్ గాంధీ చైనా రాయబారిని కలవద్దు కదా ఒకవేళ చైనా రాయబారిని కలిపితే దేశద్రోహి అవుతారు కదా
చెన్నతో కుమ్మక్క ఈ దేశానికి విద్రోహం చేయడానికి ప్రయత్నించినట మాట్లాడే ముందు నాలుగు అద్భుతాలు పెట్టుకుని మాట్లాడారు. ఇగో ఇక్కడ స్టాలిన్ గారిని కలిసి మళ్ళీ స్టాలిన్ గారు ప్రధానమంత్రి మోడీ గారిని ఇంతమంది ముఖ్యమంత్రులు ప్రతినిత్యం కలుస్తూ ఉంటే దాని మీద మాట్లాడకుండా ఇక్కడ పశ్చిమ బెంగాల్ ఉన్నర దాకా యుద్ధం చేసింది మమతా బెనర్జీ. మీడియా మిత్రులు కొద్దిగా కెమెరాల దగ్గర తీసుకోవాలి, ఎందుకంటే అజ్ఞాని రేవంత్ రెడ్డి గారికి అర్థమైతలేదు. మేము మాట్లాడుతూ ఉంటే కూడా ఆయన ఇక్కడనే కంటిన్యూ మాట్లాడుతుంటే సమాధానం ఇవ్వక తప్పదు కదా. ఇక్కడ మమతా బెనర్జీ మొన్నటికి మొన్న యుద్ధం జరిగినంత పనైంది దేశంలో. దేశ ప్రధానితో సహా అమిత్ షా సుసా వందల మంది కేంద్ర మంత్రులు అక్కడ కేంద్రంలో ఉన్న ఎంపీలు వెళ్లి ప్రచారం చేసి ఒక రెండేళ్ళు కూడా కాలే ఇక్కడ వచ్చి మళ్ళా ప్రధానమంత్రి కలిసి మమతా బెనర్జీ గారు ఆయనతో కుమ్మక్కైనా అదంతా మరి సీతక్కర్ మొన్న చంద్రబాబు దగ్గరికి పంపించిన రాఖీ గారికి ఇచ్చిన ఇవాళ ఎంఐఎం టికెట్ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు డిసైడ్ చేస్తాయంటే మరి నీ రేపు రానున్న రోజుల్లో తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ టికెట్ చంద్రబాబు డిసైడ్ చేస్తాడా? దానికి మధ్యవర్తి సీతక్కనా? ఎంత ఘోరమైన మాటలు మాట్లాడతాడు. మేమేమంటున్నామంటే మీకు అవగాహన లేకుండా మాట్లాడకండి దయచేసి.